கடல் வினையால் சொல்ல கூடும் கொல் தோழி மீர்காய் தோழி மீர்காய் தொல்லருள் மண்ணும் வெண்ணும் மண்ணும் வெண்ணும் தொழமின்ற திருநகரம் நல்லருளாயிரவர் நலன் ஏந்தும் திருவல்லவாய் 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 நல்லருள் நம்பிரான் நல்லருள் நம்பிரான் நாராயணன் நாராயணன் நாமங்களே ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம் பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபனிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேத சாகரம். நம்மாழ்வார்லு பத்துடை அடியவர் கெளியவன் பிறர்களு கரியவித்தகன் மலர்மகள் விரும்பும் நமரும் பெறலடிகள் அனி இலாக ஆயன செப்பேட்டப்பு பத்துடை அடியவர் கெளியவன் பக்தி கலிகினட்டுவன்டி வாருக்கு சாலா தக்கரகா உண்டடாயினா. అలాగే పిరర్హళు కరియవిత్తహన్ ఎవరైతే భక్తులు కాకుండా ఉంటారో ఆశ్రితులు కాకుండా ఉంటారో వారికి విత్తహన్ చాలా దూరంగా ఉంటాడు. తద్దూరే తద్వదంతికే అంటే దగ్గరగా ఉంటాడంటే ఎవరికి దగ్గరగా ఉంటాడు? పత్తుడై అడియవరు కెళియవన్. భక్తి కలిగినటువంటి దాసులకి ఆయన చాలా దగ్గరగా ఉంటాడండి, భక్తి లేనటువంటి వారికి దూరంగా ఉంటాడు అని ఇలాగ వారు విడమర్చి చెప్తే నమ్మాళ్ళవార్లు చెప్పినటువంటి పాశురాల వల్ల ఆ ఉపనిషత్తుల్లో ఉండేటువంటి అర్థాలు కూడా మనకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇతిహాస పురాణములు ఉపనిషత్తుల్లో ఏవైతే చాలా గహనమైనటువంటి విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా సులభతరమైనటువంటి రీతిలో ఆళ్వార్లు ప్రబంధముల రూపంలో మనకు పాడి అందించడం వల్ల అవి మనకు అందరికీ కూడా శిరోధార్యములుగా ఉన్నాయి. అలాంటి ప్రబంధములలో తిరువాళ్ళమి ప్రబంధం అనేటువంటిది చాలా అత్యుత్తమమైనటువంటి ప్రబంధంగా కొనియాడబడుతూ ఉన్నది. ఆ ప్రబంధంలోని 5వ శతకంలో 9వ దశకంలో నమ్మాళ్ళవార్లు ఒక నాయికాభావనను పొంది నాయికావస్థతోటి తన చెలికెత్తలతోటి చెప్పేటువంటి ఈ పాశురాలు చాలా అత్యద్భుతమైనటువంటి ఆనందాన్ని కలుగజేస్తాయి. అనేకమైనటువంటి సాహిత్య రహస్యాలతో పాటు ఆ సాహిత్య రహస్యాలను వెలువరిస్తూ లోపల ఉండేటువంటి భక్తిభావాలను కూడా మనకు ఆవిష్కరించేటువంటి ఈ ప్రబంధం అనేటువంటిది చాలా అత్యద్భుతమైనటువంటి రీతిలో గొప్ప ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆ పాశురాలలో మనం పదవపాశురాన్ని అనుసంధానం చేసి ఆ పదవపాశుర అర్థాన్ని భావనం చేద్దాం. తొల్లరుల్ నల్వినయాల్ షొలక్కూడుంగల్ తోయిమీర్హాళ్ తొల్లరుల్ మణ్ణుం విణ్ణుం తొళ నిన్న తిరునహరం నల్లరుల్ ఆయిరవర్ నలనేందుం తిరువల్లవాళ్ నల్లరుల్ నంబెరుమాన్ నారాయణన్ నామంగళే. ఇక్కడ నమ్మాళ్వార్ నాయిక ఈమె నాయికావస్థలో ఉన్నది. తోయిమీర్హాళ్ ఓ చెలికెత్తెలారా, మనం నల్లరుల్ నంబెరుమాన్ నారాయణన్ నామంగళే. గొప్ప దయాప్రభు అయినటువంటి నారాయణుని యొక్క నామములను మనం చక్కగా కీర్తించగలమా ఎప్పటికైనా అని ఇక్కడ వాపోతూ ఉన్నారు నమ్మాళ్వార్. నమ్మాళ్వార్ నాయిక ఇక్కడ ప్రియుడైనటువంటి భగవంతుని యొక్క పేరుని పలకడం అనేటువంటిది చేయవచ్చునా అని అన్నమాట. సహజంగా లోకంలో ఒక స్త్రీ అంటే అది నాయిక అయినటువంటి ఒక స్త్రీ నేరుగా ప్రియుని యొక్క పేరును పలకడం అనేటువంటిది ఈ రోజుల్లో విషయం కాదు,
మొదటి నుంచి కూడా భర్త పేరు భార్య, భార్య పేరు భర్త చెప్పడం అనేటువంటిది ఒక వేడుగ్గా ఉంటుంది. ఇప్పుడు కూడా ఉందేమో తెలీదు, ఇప్పుడు కూడా ఉందా లేదా అనేటువంటిది మనం పెళ్ళిళ్ళంటూ జరుగుతూ ఉంటే పెళ్ళిళ్ళలో దాదాపుగా ఇది జరిగేటువంటి ఆచారమే. పెళ్ళి జరిగిన తర్వాత భర్త భార్య ఆ నూతన దంపతులు ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు గృహప్రవేశం చేస్తుండగానే అటువ కొంతమంది అమ్మలక్కలందరూ కూడా వాళ్ళకి దిష్టి తీసిన తర్వాత గృహప్రవేశం లోపలికి అడుగు పెట్టాలి. మీరు అడుగు పెట్టాలంటే నీ భర్త పేరు నువ్వు చెప్పు అని ఆ అమ్మాయిని అడుగుతారు. అలాగే అబ్బాయిని వరుణ్ణి మీ నీ భార్య పేరు చెప్పు అంటారు. కాసేపు అలాగా ఆట పట్టిస్తారు. ఆట పట్టించిన తర్వాత వాళ్ళు ఆ పేరు చెప్తే లోపలికి పంపిస్తారనమాట. అంటే పేరు చెప్పడం అనేటువంటిది ఒక సిగ్గు, ఒక లజ్జ, ఇవన్నీ ఉండేటువంటి వాళ్ళకి ఆ పేరు చెప్పడం కూడా ఆ పేరు చెప్పవచ్చా చెప్పకూడదా ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అంటే ఈ నియమాలన్నీ కూడా ముఖ్యంగా అన్ని దేశాల్లో ఉందా లేదా అనే దానికంటే భారతదేశంలో ప్రతి ఆచారం వెనుక ముఖ్యంగా మన మానసిక భావాలు ఇవన్నీ కూడా ఒక అత్యద్భుతమైన రీతిలో ఆవిష్కరించడానికి తగినటువంటి పద్ధతిలో, ఒక అందమైనటువంటి పద్ధతిలో ఉండేటువంటి సంప్రదాయాలు ఇవన్నీ కూడా. కనుక మన వాళ్ళు మన ప్రకృతియే, ముఖ్యంగా ఈ భారతదేశంలో ఉండేటువంటి ప్రకృతే మనకు వాటిని అన్నింటిని కూడా నేర్పిస్తుందన్నమాట. ఇలాంటి ఒక అందమైనటువంటి భావం కలిగి ఉన్నది కనుకనే ఇక్కడ నమ్మాళ్వారి నాయిక చెలికత్తెలతో అంటోంది, నారాయణం నామంగళే, నారాయణుడే ఈమెకు భర్త కదా. నమ్మాళ్వారి నాయిక ఎవరిని భర్తగా భావిస్తోంది? నారాయణుణ్ణే భావిస్తోంది. ఇక్కడ నారాయణుడికి నమ్మాళ్వారికి ఉండేటువంటి సంబంధం ఏమిటి అనంటే భార్యాభర్తృ సంబంధం. ఆయన భర్త అయితే నమ్మాళ్వారి నాయిక ఇక్కడ భార్య. 9 రకాల సంబంధాల్లో భగవంతుడికి మనకి ఉండేటువంటి సంబంధాల్లో ఈ భార్యాభర్తృ సంబంధమైనటువంటిది చాలా ఉన్నతమైనటువంటి సంబంధం అంటారు. అంటే ఈ భావనతోటి, అంటే ఈ 9 రకాల సంబంధాల్లో ఈ భార్యాభర్తృ సంబంధంతో ఒక జీవాత్మ పరమాత్మను భావించేటువంటి ఉపాసనా విధానం ఉన్నదే, అది మధుర భక్తికి తార్కాణం అని అంటారు. అలాంటి మధుర భక్తి ఆవేశంలో ఉన్నటువంటి నమ్మాళ్వార్లు, ఓ చెలికెత్తలారా తోళిమీర్హాళ్, ఓ చెలికెత్తలారా మనం నారాయణుని నామములను తలవగలమా? ఆ నారాయణుడు ఎలాంటి వాడు అంటే తొల్లరుల్ మణ్ణుం విణ్ణుం తొయనిన్న తిరునహరం. గొప్ప దయ కలిగినటువంటి వాడు ఆ స్వామి. ఆ దయామూర్తి అయి ఉండి ఈ తిరువల్లవాడు అనేటువంటి దివిదేశానికి వేంచేసి ఉన్నాడు. ఎక్కడో వైకుంఠంలో ఉండవలసినటువంటి వాడు తిరువల్లవాడు దివిదేశంలో ఆయన ఉండడం ఏమిటి అంటే ఆ తిరువల్లవాడి అనేటువంటి ఆ ప్రాంతాన్ని, ప్రాకృతికమైనటువంటి ప్రాంతాన్ని, నిజానికి ఈ భూమి అంతా కూడా ఎలాంటిది అని అంటే మన వాళ్ళు చెప్తారు ఇది ఇరుల్ తరుమా జ్ఞానం. ఇది మిశ్రసత్వముతో కూడినటువంటి ఈ ప్రపంచంలో దేవతలు రావడానికి కూడా భయపడతారు ఈ భూమండలానికి. భూమండలం అనేటువంటిది నిజానికి మనమంతా కూడా చాలా గొప్పవాళ్ళం, మానవులంగా పుట్టాం, మానవ జన్మ ఎత్తాం మనం, ఈ భూమి చాలా గొప్పది అంటాం. కానీ ఈ భూమి యందు ఎక్కువ సాత్విక గుణం కంటే రజస్తోమో గుణాలే ఎక్కువగా ఉండడం వల్ల ఈ భూమి అంతా కూడా ఇది పార్థివమైనటువంటి భాగం కావడం వల్ల ఈ భూమి యందు దిగడానికి తేజోస్వరూపులైనటువంటి దేవతలు కూడా భయపడుతుంటారు, ఏవగించుకుంటూ ఉంటారట. దేవతలంటే ఎవరు? దేవతల కంటే కూడా గొప్పవాడని కదా భగవంతుడిని మనం భావించడం. దేవాధిదేవుడైనటువంటి పరమాత్మ ఈ భూమి యందు వచ్చి అవతరించడం అంటే ఎంత దయ ఉంటే అవతరిస్తాడు ఆయన. కనుక ఆ స్వామి అవతరించాడంటేనే భూమి యందు మనతో పాటు ఉన్నాడంటే, రాముడుగా అవతరించినా కృష్ణుడుగా అవతరించినా లేదు ఈనాడు మనకు ఒక అర్చామూర్తిగా ఈ తిరువల్లవాడి, తిరువేంగడం లేదు శ్రీరంగం మొదలైనటువంటి ఈ క్షేత్రములలో ఆయన ఒక అర్చామూర్తిగా వేంచేసి ఉన్న మనయందు దయతోనే ఆయన ఆ విధమైనటువంటి ఆవిర్భావం చేశాడు. కానీ నిజానికి ఆయన అవతరించవలసినటువంటి పని ఏమిటి? మనకు చెప్తారు అవతార రహస్యము అని చెప్తారు. భగవంతుని యొక్క అవతార రహస్యం ఏమిటి? ఎందుకు అవతరించాలి ఆయన? రావణాసురుణ్ణి చంపడానికో, కంసుణ్ణి చంపడానికో, లేకపోతే హిరణ్యకశిపుణ్ణి చంపడానికో ఆయన అవతరించాలా? ఒక ప్రశ్న మనకి. ఎందుకంటే ఇంత సృష్టి భగవంతుడు అంటే ఏం చెప్తున్నాం మనం? సర్వసృష్టిని చేసినటువంటి వాడు. ఎలా చేశాడండి సర్వసృష్టిని? ఇంత సృష్టి కనిపిస్తోందే, మనకు కనిపించేటువంటి సృష్టి కొంతే, కానీ మనకు కనిపించకుండా వినిపించేటువంటి సృష్టి ఎంత ఉంది అని అంటే చెప్పలేం మనం. అంటే సమస్తము ఎంత ఉంది అని అంటే ఎన్ని అండములు ఉన్నాయి, ఇది మొత్తం కలిపి 14 లోకాలు కలిపి ఒక అండం అయితే ఎన్ని అండములు ఉన్నాయంటే ఆ అండములు కూడా లెక్కలేనంత ఉన్నాయి. వాటిల్లో ఇన్ని లోకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎన్ని చెప్పామో లోకాలు, భూలోకం, భూవర్లోక, సువర్లోక, మహర్లోక, తపోలోకాలు లాంటి పైలోకాలు, కింద ఉండేటువంటి అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకాలు అనేటువంటి కింద లోకాలు, ఇలా మొత్తం కలిపి 14 లోకాలు కలిపితే, ఈ 14 లోకాలు కలిపి ఒక అండం అయితే, ఇలాంటి అండములు కొన్ని కోట్లు ఉంటే ఇన్ని కోట్లకి అధిపతిగా
ప్రభు పరమాత్మ ఉన్నాడు అని అంటే, ఇన్నిటిని సృష్టించినటువంటి వాడు, ఇన్నిటిని ఎలా సృష్టించాడు అంటే కష్టపడి కొన్ని రోజులుగా కొన్ని తరాలుగా సృష్టించాడా అంటే అలా కాదు, సంకల్పం మాత్రం చేత ఇవన్నీ ఇలా ఉండాలి అని అనుకున్నంత మాత్రం చేతనే ఇవన్నీ వచ్చి చేరాయి. ఆయన సంకల్పం వల్ల వచ్చినప్పుడు ఆ సంకల్పంలో ఇన్ని అండములలో ఒక అండంలో ఉండేటువంటి ఆ అండంలో ఒక భూమండలంలో పుట్టినటువంటి ఒక హిరణ్యకశిపుడునో ఒక రావణాసురునో ఎంత వాళ్ళంతా కూడా సీమల్లాంటి వాళ్ళు దోమల్లాంటి వాళ్ళు వాళ్ళని చంపడం కోసమని ఆయన నరసింహస్వామిగానో రామచంద్రుడుగానో కృష్ణుడుగానో అవతరించి వాళ్ళని చంపాలా? ఇంత సృష్టి సంకల్పించిన వాళ్ళు ఆయన వాళ్ళంతా మంచి బుద్ధి కలిగి ఉండాలి అని సంకల్పించినా వాళ్ళు మంచివాళ్ళు అయిపోతారు కాదు, వాళ్ళు చచ్చిపోవాలనుకున్నా వాళ్ళు చనిపోతారు. దానికోసమని ఆయన ఒక అవతారాన్ని ధరించి వాళ్ళని చంపాలని ఒక ప్రయత్నం చేయడం, హిరణ్యకశిపుడిని చంపడం కోసమని గోళ్లతోటి ఆయన్ని చీల్చడం, వాళ్ళతోటి యుద్ధం చేయడం ఇంత అవసరమా? రావణాసురుణ్ణి చంపడానికి ఆయన అంత కష్టపడి ఇంతమంది వానర సేనను తీసుకువెళ్ళి లంకానగరంలో ఆయనతోటి యుద్ధం చేసి ఆయన చంపడం అనేటువంటిది అవసరమా? సార్, ఇంత ఒక సంకల్పం చేస్తే ఇంత సృష్టి వచ్చినప్పుడు సంకల్పంతో వాళ్ళని మనసైనా మార్చవచ్చు, లేదు సంకల్పంతో వాళ్ళని చంపవచ్చు కదా. మరి ఎందుకు ఆయన అవతరించాడు, ఇంత కష్టం ఎందుకు పడ్డాడు అంటే, నాటిల్ పిరంద్ పడాదన పట్టు మనిషర్క. మన కోసమండి ఆయన పడ్డింది కష్టం. మనిషర్క ఆళ్వార్లు చెప్తున్నారు, నమ్మ ఆళ్వార్లు, పడాదన పట్టు. ఒక మనిషి పుట్టి మనిషిగా పుట్టినటువంటి వాడు కూడా అంత కష్టపడ్డు. నాటిల్ పిరంద్ ఈ లోకంలో పుట్టి ఆయన పడాదన పట్టు. ఎందుకు పడాదన పట్టు? ఎందుకు అంటే అంత కష్టపడ్డాడు అని అంటే, పడాదన పట్టు అంటే పడనటువంటి పాటలు పడ్డాడు ఆయన అని అర్థం. పడాదన పట్టు అని అంటే ఆయన ఎలా పడ్డాడు అని అంటే, మనిషర్క ఎందుకోసం అని అంటే, మనిషర్క మనుష్యుల కోసం అని అంటే, ఈ మనుష్యులంటే ఎవరు అంటే, మన వంటి వాళ్ళందరూ తరించడం కోసమని ఆయన ఇలా చేశారండి. మన వంటి వాళ్ళంటే మనమేనా? మన కోసం అంత చేయాలా? మనం ఆయన తలుచుకొని కూడా తలుచుకోమే. ఎందుకు ఆయన అలా చేశాడంటే, మనలో కూడా కొంతమంది ఉన్నారు, కొంతమంది సాధువులు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ అని ఆయన అవతార రహస్యాన్ని భగవంతుడు చెప్పాడు కదా. దాంట్లో ముందు చెప్పినటువంటి పరిత్రాణాయ సాధూనాం, సాధువులను అనుగ్రహించడమే దాంట్లో పరమార్థం. వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ అని చెప్పినటువంటి తర్వాత ఆనుషంగికంగా జరిగేవి తప్ప అది ప్రధానం కాదు. కనుక ఈ మూడిట్లో అంటే అవతార రహస్యం, ఆయన ఎందుకు అవతరించానో చెప్పాడు, నేనెందుకు సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలో నేను అవతరిస్తాను, ప్రతిసారి అవతరిస్తాను ఎందుకు చెప్పాడు ఆయన అంటే, ఈ మూడు కారణాలు చెప్పాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ, మూడు కారణాలు చెప్తే ఈ మూడు కారణాల్లో మొట్టమొదటి కారణం పరిత్రాణాయ సాధూనాం, సాధువులను అనుగ్రహించడం కోసమే. ఆ సాధువులు అనేటువంటి వారిట మనం ఇందాక అనుకున్నామే, ఉపనిషత్తుల్లో ఉండేటువంటి విషయాలు మనకు అర్థం కావాలంటే అర్థం కావు, వాటిని అర్థం చేసుకోవాలంటే అర్థమయ్యే రీతిలో ఆయన ప్రవర్తించాలి భగవంతుడు మన కోసం అని. అంటే అర్థం ఎవరైతే ఉపనిషత్తులు ఉన్నాయి, ఆ ఉపనిషత్తులు చదువుకుంటారు వాళ్ళు, చదువుకున్న తర్వాత చదివినటువంటి వారికి అర్థం కావాలంటే ఒకటి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వాళ్ళకు ఉండాలి కదా. ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలంటే అంతా వ్యాపించి ఉంటాడు అని అంటే ఎలా వ్యాపించి ఉంటాడండి అంటే, హిరణ్యకశిపుణ్ణి సంహరించాలనుకున్నప్పుడు ప్రహ్లాదుడు ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు అంటే అది మనకు అర్థం కావాలి కదా. ఎలా వ్యాపించి ఉన్నాడు అని అంటే, ఆయన అన్ని చోట్ల వ్యాపించి నృసింహాకృతి అయి నుండే అంటాడు పోతన గారు, ఎక్కడ అన్ని చోట్ల కూడా ఒక నరసింహాకృతిని ధరించి సర్వత్రా కూడా అన్ని స్తంభాల్లో, ఎక్కడెక్కడ స్తంభాలని కాదు అన్ని చోట్ల వ్యాపించున్నట్టు ఆయన. ఆ వ్యాపనం అనేటువంటిది ఎలా తెలుస్తుందంటే, నృసింహావతారాన్ని చూస్తే ఎట్లా వ్యాపించున్నాడో తెలుస్తుంది. కనుక ఒక ఆ ఇతిహాసం, ఒక కథ మనకు వచ్చిందంటే, పురాణ కథ, ఒక ప్రహ్లాదుని కథ వచ్చిందన్న, హిరణ్యకశిపుని కథ వచ్చిందన్న, ఆ కథలో నృసింహావతారం ఏర్పడింది అని అంటే, ఆ నృసింహావతార కథ వల్ల భగవంతుడు సర్వవ్యాపకుడు అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్పినటువంటి ఉపనిషద్వాక్యం మనకు అర్థం కావాలంటే, నృసింహ కథను మనం చదువుకుంటే, ప్రహ్లాదుడి యొక్క కథను మనం చదువుకుంటే, ఓహో ఈ విధంగా వ్యాపించుంటాడా అని మనకు తెలుస్తుంది. అంటే ఇలా తెలియడం కోసమని సాధువులైనటువంటి వాళ్ళకి, భక్తులైనటువంటి వారికి ఇలా తెలియాలి కదా, వాళ్ళకి అనుభవంలోకి రావాలి కదా. అందుకని ఆయన అవతరిస్తాడు. రామావతారమైనా అందుకనే, కృష్ణావతారమైనా అందుకనే, నృసింహావతారమైనా అందుకనే. అందువలన ఆయన యొక్క దయ ఎలాంటిదంటే,
తొల్లరుల్ మన్నుం విన్నుం తొయ నిన్న తిరునహరం. దేవతలు కూడా ఈ లోకానికి రావడానికి అసహ్యించుకుంటూ ఉంటే దేవాధిదేవుడైనటువంటి పరమాత్మ ఈ భూమండలమందు ఇన్ని రకాల అవతారాలు ఎత్తాడు. ఆ అవతారాలు చాలవన్నట్లుగా ఈరోజు ఒక అర్చామూర్తిని మనం ఏదైతే అనుకుంటున్నామో, మనం రాతితో ఒక విగ్రహాన్ని తయారు చేసి స్వామి ఇక్కడికి వచ్చి ఏం చేసి ఉండు అంటే ఆ రాయిలో ఉంటున్నాడు, లేదా ఒక లోహమూర్తిలో వచ్చి ఉంటున్నాడు, అలా ఉండి మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడే. కనుక తొల్లరుల్ మన్నుం విన్నుం తొయ నిన్న తిరుణహారం. ఈ పైన ఉండేటువంటి ఆ లోకములన్నీ, లోకములలో ఉండేటువంటి దేవతలు కానివ్వండి, ఈ లోకములో ఉండేటువంటి మనుష్యులు కానివ్వండి, తిరియక్కులు పక్షులు మొదలైనటువంటివన్నీ కూడా సేవించడానికి తగిన విధంగా ఆయన ఈ లోకంలో ఇలా వేంచేసి ఉన్నాడే. అలాంటి స్వామిని నల్లరుడు ఆయిలవర్ నలనేందున్ తిరువల్లవాయ్. అలాగే వేంచేసి ఈ తిరువల్లవాయ్ దివ్యదేశంలో పరమ దయామూర్తిగా వేంచేసి ఉన్నటువంటి స్వామిని ఇక్కడ ఉండేటువంటి నల్లరుడు ఆయిలవర్, కొన్ని వేల మంది బ్రాహ్మణోత్తములు ఆయన స్తోత్రం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా దయామూర్తులే. భాగవతోత్తములంతా కూడా ఆ స్వామిని సేవిస్తున్నారు. నల్లరుడు ఆయిలవర్ నరలయందున్ తిరువల్లవాయ్, ఇక్కడ ఆ స్వామిని వాళ్ళంతా కూడా స్తోత్రం చేస్తున్నారే. ఆ నల్లరుడు ఆయిలవర్ మంచి దయ కలిగినటువంటి బ్రాహ్మణోత్తములు ఆయన స్తోత్రం చేస్తున్నారే, భాగవతోత్తములు స్తోత్రం చేస్తున్నారే. అలా ఉండేటువంటి నల్లరుల్ నంబెరుమాన్ నారాయణ నామంగళే ఈ గొప్ప దయ కలిగినటువంటి ఈ స్వామి ఈ తిరువల్లవాయ్ దివ్యదేశంలో ఉండేటువంటి నారాయణ స్వామి నాడే ఆయన యొక్క నామములను మనం చక్కగా కీర్తించగలమా, ఎప్పుడు ఆయన పేర్లను మనం తలుసుకోగలం, ఆయన నామములను ఎప్పుడు నోరారా ఉచ్చరించగలం అని తన చెలికెత్తెలతోటి నమ్మాడి వారిలో ఒక నాయికాభావాన్ని పొంది ఆయన పేరు తలుచుకోవాలి అంటే ఆ పేరు తలుచుకున్నప్పుడు వచ్చేటువంటి ఆనందం గురించి ఆవిడ నమ్మాడివారి నాయిక తమ చెలికెత్తెలతోటి చెప్పేటువంటి పాశురంగా ఇది అత్యద్భుతమైనటువంటి రీతిలో మనకు దర్శనమిస్తూ ఉన్నది. ఆళ్వార్ దివ్య తిరువడిహళే శరణం. தொல்லருள்நல் வினையால் சொல்லக்கூடும் கொல் தோழிமீர்காய் தோழிமீர்காய் தொல்லருள் மண்ணும் விண்ணும் மண் திருநகரம் நல்லருளாயிரவர் நலன் ஏந்தும் திருவல்லவாய் 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 நல்லருள் நம்பிரான் நல்லருள் நம்பிரான் நாராயணன் நாராயணன் நாமங்களே ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம்.